ఈరోజు మీరు ఈ ధర్నా చేయడం వల్ల మీకేమన్నా న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు ఏమన్నా అనుకుంటున్నారా? మళ్ళీ మేము ముందుగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి హెచ్చరిస్తున్నాము, మీరు ఏదైతే ప్రభుత్వంలో రాకముందు హామీలు ఇచ్చినవో, ముఖ్యంగా మా నిరుద్యోగుల కోసము, ఆ హామీలను మర్చి నీకు ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది కాబట్టి, నీ నాయకులకు మంత్రుల ఉద్యోగం వచ్చింది కాబట్టి, నీ విద్యార్థి నాయకుడు అని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టిన బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ సీట్ వచ్చిందని చెప్పి, ఇంకొకటి క్యూ న్యూస్ అంటే ప్రజల న్యూస్ అనుకొని గొర్రెల్లాక మేము నమ్మిపోయిన తీన్మార్ మల్లన కానీ మోసం చేసి మమ్మల్ని ఇవాళ రోడ్ల మీద పడేసినారు. ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మేము హెచ్చరిస్తున్నాము, మా నిరుద్యోగులు వందల సంఖ్యలో ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి మీ మంత్రుల దగ్గరకు వచ్చి మేము క్వశ్చన్ చేసి అడిగితే కూడా ఏ మంత్రి కూడా మమ్మల్ని మాకు కలవట్లేడు. కనీసం బల్మూరు వెంకట్ మమ్మల్ని వాడుకొని ఉద్దేశం కదా, టిష్యూ పేపర్ లెక్క కనీసం ఒక్కరోజు నువ్వు అపాయింట్మెంట్ ఇస్తున్నావా? ఏ సమస్య పైన ఒక్కరోజు మాట్లాడుతున్నావా? మా విద్యార్థి నిరుద్యోగ విద్యార్థులపై కలిసి అపాయింట్మెంట్ ఇస్తున్నావా? క్యూ న్యూస్ అనుకున్నాం మేము, అది కాంగ్రెస్ న్యూస్. అది అంటే మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఒకవేళ న్యాయం జరగకపోతే, ఎందుకంటే తెలంగాణ రక్తం మాది, మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల కోసం కొట్లాడతాం మేము, బరాబర్ కొట్లాడి తెచ్చుకుంటాము. ఇది శాంతియుతంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దు అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చినాము, శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. రేపు పొద్దున ఇదే డిమాండ్ కనుక వాళ్ళు తీయించకపోతే టీఎస్పీఎస్సీ ఆఫీస్ పోతాము, అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కూడా మేము వస్తామని కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వము జాబ్లు ఇస్తలేరు, నిరుద్యోగులు పెరిగిపోతున్నారన్న ఒక చిన్న దానితోటే మీరు ఈసారి కాంగ్రెస్ ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది కదా మరి? అవునండి, నిజంగా మేము ఏంటంటే యాక్చువల్గా నిరుద్యోగులు అంటే గత ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చి విద్యార్థి నిరుద్యోగ విద్యార్థులందరినీ కూడా ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది, గత ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పేసి మభ్యపెట్టి మాటలు చెప్తే మా నిరుద్యోగుల కోసం ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేశారేమో అని మేము అనుకున్నాము. అంటే లేనిపోయిన అభాండాలు అనేసి కూడా మేము తెలుసుకోలేకపోయినాం, చాలా లేటే తెలుసుకున్నాం అన్నమాట. ఆఖరికి తెలుసుకుని వచ్చేవారికి వాళ్ళు పదవిలో కూర్చున్నారు, ప్రభుత్వంలో వచ్చారు, వీళ్ళు ఇప్పుడు న్యాయం చేశారేమో అని మేము అనుకుంటున్నాం. కానీ న్యాయం కాదుకైనా చాలా అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని రోడ్ల మీద పడేస్తున్నారు. మేము కిరాయిలు కట్టుకుంటూ హాస్టల్ వాళ్ళు ఉంటూ ఇక్కడ ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు ఉంటూ ఇక్కడ కోచింగ్ సెంటర్లలో డబ్బులు కట్టి మరి ఇక్కడ ప్రిపేర్ అవుతుంటే వీళ్ళకి కనీసం వాళ్ళకి శాలరీలు వస్తున్నాయి. కానీ మాకు ఆ శాలరీ లేకుండా మా తల్లిదండ్రులు పంపించే శాలరీతో మేము ఇక్కడ చదువుకుంటున్నాము. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి శాలరీ నిండుతుంది, వాళ్ళ జోబులు నిండుతుంది, ఇద్దరు ఎమ్మెల్సీలు అయ్యి దందాలు సెటిల్మెంట్లు చేసుకుంటారే తప్ప మా గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. సో అన్న, కనీసం ఇప్పుడన్నా మళ్ళీ మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మేము అదే చెప్తున్నాం కదమ్మా, న్యాయం జరగాలి. రీసెంట్గా కూడా ఇప్పుడు ఉద్యోగాలు అంటున్నారు, కానీ వాళ్ళకి స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం జరిగింది. అంటే ఇంతమంది స్కిల్స్ లేవు అనుకోవచ్చా మన? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఎంబీఏ పీజీ కంప్లీట్ చేసిన వారికి స్కిల్స్ లేవు, కానీ ఇంటర్ చదివిన వాళ్ళు మంత్రులు అయ్యారు కదా, వాళ్ళ క్యాబినెట్లో ఇంటర్ టెన్త్ చదివిన వాళ్ళు మంత్రులు అయ్యారు కదా, వాళ్ళ నాయకులు పెద్ద పెద్ద లీడర్లు అయి పొజిషన్లు చైర్మన్ల పోస్టులు ఇస్తుంది కదా, ఏం చదువుకున్న వాళ్ళకి కూడా. అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి భావించేది ఏంటంటే చదువుకున్న వాడు మాత్రం తెలియలేదు, స్కిల్స్ లేదు, చదువుకునే వాడు మాత్రం మంత్రి అయ్యి గవర్నమెంట్ రన్ చేయొచ్చా? సో అన్న, రీసెంట్గా కూడా మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి పత్రాలు అవి ఇవ్వడం జరిగింది, దానిపైన మీ ఒపీనియన్ అయితే? ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అక్కడ వాళ్ళ కాకి ఇక్కడ వాళ్తే తుపాకీ తీసుకొని పేలుసన్నాడు. మళ్ళీ అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, అదే ప్రభుత్వం ఎగ్జామ్ రిటర్న్ రాసింది, అదే ప్రభుత్వం రాస్తే ఇతను ఎందుకు లెటర్లు ఇచ్చిండు? నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు లేకుండా ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు? మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తాను ప్రెస్ మీడియాలో. రేవంత్ రెడ్డి కూడా సిగ్గుండాలా మాట్లాడడానికి? గత ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జామ్ నువ్వు ఎప్పుడు పెట్టినావు? ఎగ్జాము నువ్వు ఎప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇచ్చిన నువ్వు చెప్పడానికి సిగ్గుండాలి కదా? ఇప్పుడు నువ్వేం చేసావు చెప్పు అని అడుగుతున్నాం మేము. నువ్వు ఇస్తావు 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపల, ఇవాళ 6 నెలలు అవుతుంది, 25% ఉద్యోగాలు కూడా నువ్వు ఇయ్యలేవు. నీ మాటలు నమ్మి మోసపోయినాము, ఒక టిష్యూ పేపర్లాగా వాడుకుంటామని మాకు అర్థం కాలేదు ఆ రోజు, ఇవాళ మాకు అర్థమైంది. చెప్తున్నాం కదా బిడ్డ, మా ఉద్యోగాలంగా మాకు ఇవ్వకపోతే, మా డిమాండ్లు మీరు నెరవేర్చకపోతే మా విద్యార్థి నిరుద్యోగులు అంతా రోడ్డు మీద ఎక్కుతాము, మరో తెలంగాణ ఉద్యమం చేస్తాము. నీ సీటు నీ ప్రభుత్వాన్ని మాత్రం కంపల్సరీ కూల్చేది నిరుద్యోగులే, గుర్తుపెట్టుకో. అసలు ఈ పరిస్థితి వస్తుందని అనుకున్నారన్న కాంగ్రెస్ గెలిచిన తర్వాత? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది పెద్దలు చెప్పినారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఎన్నుకుంటే రేపు పొద్దున రాబోయేది రౌడీ రాజ్యము, తర్వాత ఉద్యోగాలు తీసుకొని రోడ్ల మీద పడేస్తామని చెప్తే మేము మోసపోయినాం నమ్మి. కాబట్టి ఇవాళ తెలుసుకున్నాము, ఒకసారి మోసపోతాం, 2 సార్లు మోసపోతాం, 3 సార్లు మోసపోం, తిరగబడతాం, కంపల్సరీ ఎక్కడైనా సరే మంత్రులు కానీ
ఎవరైనా కనిపిస్తే మేము కంపల్సరీ మేము తిరగబడతాం, వాళ్ళని అడ్డుకుంటాము, మా డిమాండ్ మాకు ఇవ్వాలని కూడా మేము కొట్లాడతాం. ఇంకొకటి అన్న, చాలా వరకు మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది, ఒక అమ్మాయి వచ్చి ఒక ఆయన దగ్గరకు వచ్చి మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి కాళ్ళ మీద పడడం జరిగింది. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అన్న? ఒక అమ్మాయి వచ్చి ఒక సార్ దగ్గరకు వచ్చి కాలు మొక్కి, ఆయన కాలు మొక్కి ఆయన ఏడుస్తుంటే ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగినాయమ్మా ఆ సిచ్యువేషన్ చూస్తే. ఎందుకంటే ఎవరికి కూడా అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి రావద్దు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వల్ల ఒకరి కాళ్ళ మీద కాలు వేసుకొని కాళ్ళ మీద బతకాల్సిన, మేము చదువుకున్న వాళ్ళము ఒక నాయకుల కాళ్ళ మీద పడాల్సిన సిచ్యువేషన్ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, ఇలా రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది. ఇవాళ నిన్న నీట్ సమస్యల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా మాట్లాడలేడు, కానీ అదే బల్మూరు వెంకట్ పరేడ్ చేస్తున్నట్టు ఒక 100 మందిని తీసుకొని రాజ్భవన్కి వెళ్ళినాడు. మళ్ళీ మా సమస్య కనిపిస్తలేదా ఇక్కడ 100 మంది మేము కొట్లాడుతుంటే? మా సమస్యల గురించి ఎందుకు మాట్లాడు? మీ మంత్రులు ఎందుకు మా సమస్యల గురించి మాట్లాడవు? ఇవాళ నువ్వు ఎక్కడో జరిగే వేరే రాష్ట్రాల గురించి సమస్యలు నువ్వు మాట్లాడుతున్నావు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగి ఆగమై రోడ్డు మీద పడి ఇవాళ తిననీకి తిండి లేక రోడ్డు మీద పడుతున్నావు, నువ్వెందుకు ఈ సమస్య నీకు తెలియట్లేదు? నీ కడుపు నిండి అన్నం దొరికితే చాలా, మా కడుపు నిండొద్దా? మేము మా నాన్న గవర్నమెంట్ స్కూల్లో చదవచ్చు, కానీ మేము మంచి చదువుకొని ఒక పీజీ కంప్లీట్ చేసుకుని డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి మాది ఇవాళ. అంటే మీరు చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని జాబ్స్ కి అప్లికేషన్ పెట్టినారు, ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కొత్త నోటిఫికేషన్స్ ఏం లేవు మేడం. టీఆర్ఎస్ వాళ్ళు ఏవైతే రిలీజ్ చేసినారో ఇష్యూ చేసినారో నోటిఫికేషన్స్ అవే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికి ఇచ్చిన కొత్త నోటిఫికేషన్స్ ఏం లేవు, అందులో వాళ్ళు చెప్పడానికి ఏం లేదు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటారు, కానీ అవి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినారు. అది ఇది ఏంటంటే అది వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళు చేసిన పనిని వీళ్ళు అకౌంట్లోకి వేసుకుంటారు, అంతేకాని వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారన్న? అసలు అనుకున్నారా ఈ సిచ్యువేషన్ వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అట్లా వచ్చి ఇట్లా ధర్నాలు చేస్తాము, రాస్తారోకాలు చేస్తాము, కూర్చుంటాము అని చెప్పేసి ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నారా? లేదు మేడం, నిజం చెప్పాలంటే అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు మేము చాలా రోజులు తిరుగుతున్నాం అనమాట. పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి సార్ని కలిసినాము, బల్మూరు వెంకటన్నని కలిసినాము, మన ఎవరు కొదనరామ్ సార్ని కలిసినాము, దామోదర సార్ని కలిసినాము, అందరినీ కలిసినాము, మినిస్టర్స్ అందరినీ కలిసినాము. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒకటే మాట, ఇది మేము కాదు ప్రభుత్వం పెద్దలు తీసుకోవాల్సిన విషయము, మీరు చెప్పినారు కదా మేము మాట్లాడతాము డిస్కస్ చేస్తాము అని అంటున్నారు. కానీ మళ్ళీ లాస్ట్ టైం ఫ్లోర్ లీడర్ ఉన్న బట్టి విక్రమార్గ కూడా సపోర్ట్ చేస్తున్నారు, 1:1 అని చెప్పేసి పెద్ద వైరల్ అయింది వీడియో అది. మీ ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఆయన చేసిన దానికే మీరే చేయండి అని వాళ్ళ గుర్తు చేపిస్తూనే టైం తీసుకుంటున్నారు. టైం తీసుకొని ఏమో ఎక్స్క్యూజ్ ఏమిస్తున్నారు అంటే ఇది కాన్స్టిట్యూషన్, మేము తీసుకోవాల్సిన డిసిషన్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, టీఎస్బిఎస్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆ చైర్మన్ తీసుకోవాల్సిన డిసిషన్ ఇది అంటున్నారు. సరే అని చైర్మన్ దగ్గరికి వెళ్ళినాము, పొద్దున పోతే ఆయన రాత్రి 6:30 వరకు కూర్చోబెడతాడు. 6:30 వరకు కూర్చోబెట్టి ఏం చేస్తాడు, ఇద్దరిని పిలుస్తాడు లోపలికి. ఆ పిలిచి ఏమంటాడు, బాబు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నీ జాబ్ వస్తుంది వెళ్ళు అని పంపిస్తాడు. అంతేగాని ఆయన కూడా ఏమంటాడు, మళ్ళీ ఇది నేను తీసుకోవాల్సిన డిసిషన్ కాదు, గవర్నమెంట్ తీసుకోవాల్సిన డిసిషన్ అని అంటాడు. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని వీళ్ళు తిప్పుతున్నారు, వీళ్ళ మీద వీళ్ళు తిప్పుతున్నారు, కానీ సమస్యకి పరిష్కారం అనేది చెప్పట్లేదు వీళ్ళు. అయితే అయితే అది కాకపోతే కాదు, ఫస్ట్ మేము ప్రభు సీఎం దృష్టికి తీసుకెళ్దామని బల్మూరు వెంకట్ గారు స్టేట్మెంట్ ఇస్తారు. అన్న కూడా మేము పోతే బాగానే మాట్లాడారు, తమ్ముడు మేము బల్మూరు వెంకట సీఎం సార్తో మాట్లాడతాం అన్నాడు. మళ్ళీ అదే నెక్స్ట్ డే జీవన్ రేవ టీఎంఎన్ పెట్టినాడు స్టేట్మెంట్, ఆ వాట్సాప్లలో ఒక పీడిఎఫ్ ఫార్వర్డ్ అయింది, ఆ పీడిఎఫ్ ప్రింట్ తీసి లేదు ఇది కవ్వదు ఇది కోర్టు కేసు అవుతుంది అని జస్ట్ ఒక వాట్సాప్లో దొరికిన పీడిఎఫ్ ప్రింట్ని తీసి చదవడము మినిస్టర్ స్థాయి ఎమ్మెల్యే స్థాయి లెవెల్ కాదన్న జీవన్ రెడ్డి అన్న. నువ్వు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మా దగ్గరికి రా, సమస్య ఉన్నవాడితో మాట్లాడు, బాబు సమస్య ఏంది ఇది అవుతుంది కాదనేది మేము చెప్తాము, అది నువ్వు మీరు మీడియాకి చెప్పు. అంతేగాని వాట్సాప్లలో వీడియోలలో మీడియా గ్రూప్లలో ఫార్వర్డ్ అయ్యి ఒక ప్రింట్ తీసి అదే చదవడము అది ఎమ్మెల్యే స్థాయికి కాదన్న. చిన్న చిన్న పిల్లలు యూకేజీ ఎల్కేజీ పోరాలను టెన్త్ క్లాస్ పోరాలను చదవమని చదువుతారు. సో మీరు ఒక ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఒక సమస్యని ఫైర్ జనాల నుంచి వచ్చినప్పుడు ఆ సమస్య ఏంది, దానికి మొదలు ఏంది, అవుతుందా కాదా, దాని పర్యవసానం లేదా అనేది తెలుసుకొని మాట్లాడే ఇంగిత జ్ఞానం కానీ మినిమం బేసిక్ కామన్ సెన్స్ మీకు ఉండాలన్నా. అది లేకపోతే మీరు బెటర్ మీరు రిజైన్ చేసి ఇంట్లో కూర్చోడం బెటర్, పార్టీస్ వదిలేసి కూర్చోడం బెటర్.